ప్రక్కన సతీమణి లేనిది అనగా భార్య ప్రక్కన లేనిది ఏ పవిత్ర కార్యము గాని యాగము గాని క్రతువు గాని హోమము గాని ఎటువంటి పురుషుడికి స్త్రీ అవసరం? ఆచార ప్రకారంగా తాను ఎందుకు ఈ వివాహం చేసుకుంటున్నాడు? ప్రమాణం చేసి మరీ చెబుతాడు వరుడు తారక రామారావు ఆ కన్యాదాన సమయంలో. ధర్మేచ అర్ధేచ కామేచ త్వయేచ నాతిచరామి అని ప్రమాణం చేస్తాడు. ధర్మాచరణలో కాని అర్ధాచరణలో కాని కామాచరణలో కాని ఈమెను అతిక్రమించి చరించను సుమా అని ప్రమాణం చేసి గౌరవంగా ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆమెతో 100 సంవత్సరాల అన్యోన్యానికి ఉపయోగించేటువంటి కళ్యాణ మంటపం ఎలా ఉండాలి అంటే మందిరవామ భాగే విచిత్రిత స్తంభ చతుష్కయుక్త సోపాన రమ్యాం చ వివాహ వేదికం. ఒక చేయి ప్రమాణము ఎత్తుగా ఉంది, 4 చేతుల ప్రమాణము విశాలముగా ఉంది, 4 స్తంభములతో కూడి మెట్ల చేయి సౌందర్యయుతమై నానాచిత్రమై ఈ పుష్పశోభితమైనటువంటి కళ్యాణ మంటపం మన ఇంటికి ఈశాన్య భాగంలో మాత్రమే ఉండాలి అంటోంది శాస్త్రం. అదేవిధంగా పెండ్లికి ఉపయోగించే పెండ్లిపీట ఏ విధంగా ఉండాలి అంటే వివాహ పీఠం శుభలక్షణ సంయుత సప్తత్రింశతికం దీర్ఘమాయామం పంచకం తథా. శాస్త్రయుక్తమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పెండ్లి పీటపై వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడిగా వచ్చి తూర్పు దిక్కుగా ఆసీనుడవుతాడు. ఎందుకు మొట్టమొదటిగా తూర్పు దిక్కుగానే కూర్చుండబెడతారు అంటే, తూర్పు దిక్పాలకుడు ఇంద్రుడు, ఇంద్రుడు దేవతలకు అధిపతి కాబట్టి 33 కోట్ల దేవతల అనుగ్రహం కోసం. పవిత్ర భారతీయ సంస్కృతిలో 15వ సంస్కారమైన వివాహం మానవుణ్ణి పరిపూర్ణవంతుణ్ణి చేస్తుంది. గృహిణి కలవాడి గృహస్థుడు అనబడుతున్నాడు. పరస్పర మైత్రితో భార్యాభర్తలు ప్రవర్తించిన ఆ సంసారం పవిత్రమవుతుంది. హరికృష్ణ దంపతుల యొక్క కుమారుడైన వరుడు విఖ్యాత నటుడు తారక రామారావు యనగంటి గోత్రోద్భవురాలు, నార్నే వంశోద్భవురాలు, నరసింహయ్య దంపతుల యొక్క ముని మనుమరాలు, అప్పారావు దంపతుల యొక్క మనుమ human being has 16 samskaras in his life, of which marriage occupies the prominent place, that is 15th place.
జూనియర్ ఎన్టీఆర్ అధికారిక వేదిక చేయడం జరుగుతున్నది. ఎనగంటి గోత్రోద్భవరాల్ నరసింహయ్య గారి యొక్క ముని మనుమరాల్, అప్పారావు తల్లి యొక్క మనుమరాల్, శ్రీ శ్రీనివాసరావు శ్రీమతి మల్లేశ్వరి దంపతుల యొక్క కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ ప్రణతితో 100 సంవత్సరాల దాంపత్య అనుబంధాన్ని ఏర్పరచుకుని ఈ కళ్యాణ వైభవం బంధుమిత్ర అభిమాన జనావళి వేద వేదజ్ఞనుల యొక్క పవిత్ర వేదాంత చరిత్రతో శుభారంభం కాబోతోంది. నారాయణ స్వరూపులుగా కళ్యాణ వేదికకు వేయించడానికి సిద్ధమై ఉన్నారు. అదిగో మన అభిమాన నటుడు, నేటి పెండ్లి కుమారుడు, తారక రామడు, లక్ష్మీ ప్రణతితో అభిమాన జనావళి యొక్క అభివాదాన్ని అందుకుంటూ ఉన్నాడు. ఏర్పడినటువంటి సంస్కారములలో వివాహం ప్రధానమైనటువంటిది. ఐహిక పారమార్థిక సంపదలను ప్రసాదించే జీవితంలో భార్యాభర్తలు ఇరువురు ధర్మ ప్రతిష్టకు తోడ్పడేందుకు గాను చతురాశ్రమాలు అనగా బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వాన అహయోగ భార్యాభర్తలు తమ వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతలను పోగొట్టుకుని అహంకార త్యాగం వదిలి గృహస్థాశ్రమ ప్రవేశానికి లోక కళ్యాణానికి చేసేటువంటిది ఈ వివాహ సంస్కారం. వివాహ సమయంలో కన్యా శ్రీ శ్రీనివాస వధూవరులను ఉద్దేశించి అంటారు కదా, నాయనవారా ధర్మాన్ని ఆచరించండి అని చెబుతారు. ఈ వివాహానికి పాణిగ్రహణము అనే మరి ఒక పేరు కూడా ఉండవు. అదిగో వధూవరులు లక్ష్మీ Thank you.